హలో గాయ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఎంకే యూట్యూబ్ ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కలో బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి. ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా కందగింజలతో సాంబార్ ఎలా పెట్టేది చూపించబోతున్నా. ఏ మసాలా లేకుండా సింపుల్గా ఈజీగా అందరికీ నచ్చే విధానంగా చూపించబోతున్నా. దానికి ఏమేం కావాలి చూసేద్దాం రండి. కందగింజల సాంబార్కి ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ కందగింజలు తీసుకొని తొక్కన్ని తీసి ఇలా కడిగి పెట్టుకున్నానండి. దీంట్లో మనం వంకాయ అయితే నేను ఒక 5-6 తీసుకున్నా, అలాగే పొటాటో కూడా తీసుకున్నానండి. ఇది 2 అయితే తీసుకున్నా ఉల్లిగడ్డ. ఇది మనం వెజిటబుల్స్ అయితే ఇవి 2 వాడుతుండ్రా. అలాగే టొమాటో 2, ఆనియన్స్ పెద్దది ఒకటి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు, తాలింపుకి ఆవాలండి. మసాలా ఐటమ్స్ అయితే స్పైసెస్ పసుపు పొడి, అలాగే కొద్దిగా ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్కి, అలాగే కొద్దిగా సాల్ట్ అండి. దీంట్లో మనం ఎలా కందగింజలతో సాంబార్ పెడతానో చూస్తాం రండి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్ పెట్టేసి స్టవ్ వెలిగించేసి 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ ఫస్ట్ యాడ్ చేసేసానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆవాలు కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఆవాలు వేగిన తర్వాత ఆలు తీసుకొచ్చాము, దాన్ని వేసుకోవాలి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. గింజలు ఏదైతే తీసుకున్నా దాన్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకుని వస్తున్నా. ఇప్పుడు ఈ ఫుల్ మంచిగా ఇలా తలుచుకునేయండి. ఇప్పుడు నేను దీంట్లో వంకాయ ఇలా పొడుగుగా కోసి పెట్టుకోవాలి. దీన్ని వేసుకొని వస్తున్నా, కోసి పెట్టుకున్నాండి వంకాయలు. బంగాళదుంప అంటారు కదండి, ఉల్లిగడ్డ, పొటాటోస్ కూడా యాడ్ చేసుకొని వేస్తున్నా. ఇప్పుడు దీన్ని బాగా ఇలా ఫుల్ కింద నుంచి పైకి ఫుల్ మంచిగా ఇలా కలుపుకోవాలండి బాగా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం అండి, మిరపొడి. ఇది హోమ్ మేడ్ది. ఒక 1/2 టీ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ధనియా పౌడర్ ఇస్తే మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి, అందుకని నేను యాడ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇది ఫుల్ ఇలా కలుపుకునేయాలి. దీంట్లో మనం సాంబార్ పౌడర్ ప్యాకెట్ సాంబార్ పౌడర్ కానీ ఇంట్లో చేసేది కానీ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అది కూడా బాగా వస్తుంది. నేనైతే నా అక్కడ ఉంది యాడ్ చేస్తున్నా. ఇది వేస్తే మనకి సాంబార్ లాగా టేస్ట్ అనేది ఫీల్ వస్తుందండి, అందుకే ఇది వేసుకుంటున్నా. దీంట్లో మనం చింతపండు కూడా కలిపి పోసుకోవచ్చు, పుల్లంగా ఉంటుంది. కానీ నేనైతే అది యాడ్ చేయట్లేదు చింతపండు, ఇట్లనే చేస్తున్నా. మనం దీన్ని చపాతీకి, రైస్కి, సంగటి అన్ని దానికి కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఎలా కలర్ అయితే ఎలా కనిపిస్తుంది చూసారా. దీంట్లో నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నా. వాటర్ యాడ్ చేసేసి ఫుల్ ఇలా కలుపుకునేయండి. మీకు కానీ నేను చేసే రెసిపీస్ నచ్చితే, లేదా మీకు ఇంకా వేరే రెసిపీస్ ఏదైనా కావాలంటే మీరు కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టవచ్చు అండి, నేను దానికి రిప్లై ఇస్తా. ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకునేయండి. నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ, అందుకే నేను కొన్ని సాల్ట్ అయితే కొద్దిగా వేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని నేను కుక్కర్ మూత అయితే మూసేస్తా. ఇక్కడ మనం కుక్కర్ అయితే క్లోజ్ చేసేస్తాము. ఇదైతే 2 విజిల్స్ రావాలండి.
ఇప్పుడు మన కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చేసింది ఎలా ఉంది చూసేద్దాం రండి చూసారా ఎంత బాగా వచ్చింది ఇది మనం పూరికి రైస్ కి సంగటికి అన్నంకి అన్ని దానికి మనం వాడుకోవచ్చు కాంబినేషన్ బాగుంటదండి దీంట్లో కొద్దిగా కొత్తిమీర అట్ట చేద్దాం మిగ్గాని రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ లక్ష్మీ ఎంకే యూట్యూబ్ ఛానల్ గైస్